కథామంజూషానికి స్వాగతం అండి. ఈరోజు నేను పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. జాగ్రత్తగా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందు ఇదిగోండి, కొద్దిగా అంటే తెచ్చి ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది. వంకాయలు అంటే కొద్దిగా వాడిపోయి ఉన్నట్లుంటాయి, అట్లాంటి వంకాయలు ఒక 3, 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, బెల్లం, ఇంగువ, పసుపు, పోపు దినుసులు, ఇవన్నీ వీటికి కావాల్సింది. ఎట్లా తయారు చేయాలో చూడాలి. ముందులో ఏం చేయాలంటే, మనం ఈ వంకాయలు ఉన్నాయి కదా, వీటిని మజ్జకి కట్ చేసి ఇదంతా నూనె రాసి పొయ్యి మీద కాల్చాలండి. కాల్చిన తర్వాత మనం చేయాలి. ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా నూనె రాద్దామండి వీటికి. ఇంకా చూడండి, ఫస్ట్ వంకాయను అనమాట ఇట్లా కొయ్యాలి. ఎందుకంటే వీటిలో ఒకసారి పురుగులు అవి ఉంటాయి కదండి, అవన్నీ మనం జాగ్రత్తగా చూడాలంటే ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసి మొత్తం అంతా నూనె రాసేయాలండి. మామూలు వంట నూనె ఉంటుంది కదా, అది రాసేసి ఇట్లా పొయ్యి వెలిగించి వీటి మీద ఇట్లా కాల్చుకుంటూ ఉండాలండి. ఇంకా దాని తర్వాత ఒకటి అట్లా కాల్చుకుంటూ ఉండాలి. కాల్చుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తానండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకుందాం. సన్న మంట మీద పెట్టుకోవాలండి. బాగా హై అయితే ఉత్తనే మాడిపోతాయి. నిదానంగా చాలా ఓర్పుగా అట్లా కాల్చుకుంటూ తిప్పుతూ కాల్చుకుంటూ ఉండాలండి. కాల్చుకున్నాక ఈ తొక్క అది తీసేసి నీట్గా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. దీనికి సాధారణంగా ఏం చేస్తారంటే తెల్లంకాయలే ఎక్కువ వాడతారండి. ఎందుకంటే తెల్ల వంకాయల్లో వాతం శాతం తక్కువ ఉంటుందని అంటారు ఇక్కడ వాళ్ళు. మరి అవన్నీ మనం పెద్దలు చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకోవటమే కానీ మనకి యథార్థంగా తెలియదు. కాబట్టి నిజంగానే ఇది తింటే కొద్ది కాళ్ళు నొప్పులు వాతం అట్లాంటివి ఏమి రావండి. నిజంగానే అట్లా తెలుసుకున్నాం మేము కూడా. ఈ తెల్లంకాయలు అయితేనే చాలా బాగుంటాయండి. దీనికి టేస్టీగా ఉంటుంది. ఇది దీన్నే వంకాయ పచ్చి పులుసు అంటారు. కొంతమంది మామూలుగానే పచ్చి పులుసు అంటారు. ఇటు బాగా చేస్తారనమాట. గబక్కన ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు వంకాయలు ఒకటి తెచ్చిపెట్టుకుంటారు కదా, అన్నీ ఇంట్లోనే ఉండేవి కదా. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, చెట్టుకొని చేసుకోవచ్చు అని చాలామంది ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. ముఖ్యంగా పూజలప్పుడు ఏం చేస్తారంటే ఉల్లిపాయ తినకూడదు కాబట్టి ఉల్లిపాయను ఒకదాన్ని అవాయిడ్ చేస్తారు, మిగిలినవన్నీ ఇట్లనే చేసుకుంటారండి. ఇంకా ఇంకా చివరి దాకా వచ్చేసినాయండి. ఇంకా కట్టేసేసిపోయి ఇప్పుడు మీలో చాలామంది నా ఛానలు చూస్తున్నారు, చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. ప్రస్తుత గడ్డు రోజుల్లో అంటే ఈ కరోనా వైరస్ అని అదని వస్తూ ఉంది కదా, దానికి విరుడుగా ఏం చేయమన్నారంటే మా గురువుగారైన శ్రీ వద్దిపర్తి పద్మాకర గారు కుంజికా స్తోత్రం అనేది చదవమన్నారండి. నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. నేను మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అది చక్కగా రాసుకొని కంటతా పట్టుకొని చక్కగా చదవండి. రోజుకు 3 సార్లు కానీ 5 సార్లు కానీ కుంజికా స్తోత్రం చదివితే మనందరికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని మా గురువుగారు చెప్పారండి. మీరందరూ కూడా చేసి ఫలితాన్ని అనేది పొందండి. ఇంకా చూడండి, ఇప్పుడు మొత్తం అంతా కాలి ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే నీట్గా ఈ తొక్క అంతా వాల్ చేసేసి ఆ లోపల గుజ్జుని మనం తీసుకొని ఈ వంటకానికి వాడాలండి. ఇప్పుడు అదంతా శుభ్రం చేసి తీసేద్దాము. ఇదిగోండి చూడండి, వంకాయ గుజ్జు రెడీ అయిపోయిందనమాట. మనం తొక్క అది తీసేసి నీట్గా కొద్దిగా చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా మెదిపేసేయాలండి. ఇలా మెదిపేసి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, మనం ఉల్లిపాయలు సన్న సన్నగా తరుపుకొని ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు ఇందులో వేసేయాలండి. వేసేసాం కదా. ఇందులో ఏం చేస్తామంటే తగినంత ఉప్పు వేయాలి. కొద్దిగంటే కొద్దిగా పసుపు వేయాలి.
అర్ధగంట కొద్దిగా కారం వేయాలండి. ఇందా చెప్పడం మర్చిపోయాను, కారం అండి. అంటే కొంతమందికి ఎందుకు చెప్పలేదంటే, పచ్చిమిరపకాయలు ఏం చేస్తారంటే అండి, కొద్దిగా నూనెలో వేయించి మెదిపేసి కలిపేస్తారు. ఇందులో కొంతమందికి అది చాలపోతే, ఆ కారం చాలపోతే ఇంకొద్ది కారం వేసుకుంటారు. అందుగురించి మీ ఇష్టానికి అనుగుణంగా చేసుకుంటారని చెప్తున్నాను. బెల్లం కూడా కొంతమంది ఏమో తక్కువ వేసుకుంటారు, కొంతమంది కొద్దిగా ఆ తీపి దాన్ని తగిలేలాగా వేసుకుంటారు. అలా మీరు సుమారుగా చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. దీనిలో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇది శుభ్రంగా పిండేసి పులుసు కొద్దిగా దానిలో వేయాలి. ఇది కొద్దిగా చిక్కగానే ఉంటుందండి, మరీ పలచగా ఉన్నా బాగోదు. ఇది ఒక మాదిరి చిక్కదనంతో ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం పిండేసి దానిలో వేద్దామండి. ఇదిగోండి మొత్తం అంతా చింతపండు రసం పోసేస్తున్నాను. ఇదిగోండి చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేసాను, చింతపండు పులుసు. ఇప్పుడు దీనిలో బెల్లం కూడా వేసి చేతితో మనం మెదుపుతా కలపాలండి. ఇదిగోండి బెల్లం వేసినాను చూడండి. శుభ్రంగా అది మెదుపుతా చూద్దాం. ఇందులాగా జాగ్రత్తగా చేతితో కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి మెత్తగా మెత్తగా ఇలాగా గుజ్జులాగా అయిపోయింది. కానీ దీన్ని చేతితోనే పిసకాలండి, ఏదో స్పూన్లు అవి ఇవి అంటే మాత్రం కుదరదు. చక్కగా చేతితోనే మెదిపి చక్కగా చేస్తే అట్లా మొత్తం మెత్తగా అయ్యి చక్కగా చిక్కగా అట్లా ఉన్నట్టు ఉంటుందండి. స్పూన్తో సరిగ్గా మెదపటం కుదరదండి. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందామండి. ఇదిగోండి నూనె వేడెక్కింది, ఇప్పుడు పోపు దినుసులు వేసేసేద్దాము. వీటిలో మనం లాస్ట్లో ఏం చేయాలంటే అండి, పచ్చిమిర్చి వేయాలి. జనరల్గా చాలామంది అయితే పచ్చిమిర్చి అందులోనే వేసేసుకొని అది కూడా మెదిపేస్తారు. కానీ ఏంటంటే పిల్లలకి మంటగా ఉంటుంది, తినలేరు కాబట్టి కొద్దిగా నూనెలో ఈ పోపులో వేస్తే కొద్దిగా వేగి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కాస్త తింటారండి. ఇదిగోండి పోపులు, పోపు వేసేసాను కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా ఇంగు వేయాలండి. పచ్చిమిర్చి, తీసుకెళ్ళి అందులో కలిపేద్దాం. పోపు రెడీ అయిపోయింది, ఇది కలిపేసేద్దాం. మామూలుగానే తీసుకొచ్చాం కదా. ఇదిగోండి వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని పప్పుతో కూడా తినచ్చు, పప్పు చేసుకున్నా చేసుకోకపోయినా విడిగా కూడా చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా చేసుకుని తినండి. నా ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.